సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం దుర్భిక్షంగా ఉండేదని, నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వపరిపాలనలో సుభిక్షంగా అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి హరీష్రావు అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నిర్విరామంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మెదక్ సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు మంత్రి హరీష్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువ కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. నాటి కాంగ్రెస్ టీడీపీ పాలనలో 200 పెన్షన్ను 2000 పెంచిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దివ్యాంగుల పెన్షన్ 3000 నుంచి 4000 పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ్ లక్ష్మి, కాన్పు అయితే కేసీఆర్ కిట్టు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్టు అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథకంతో బిడ్డల తాగునీటి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంతో కొంత మార్పు అయితే వచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, ఆ రోజుకు ఈ రోజు పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చిందో మీరే ఆలోచించండి. 200 ఉన్న పెన్షన్ను 2000 రూపాయలు చేసింది మన కేసీఆర్ గారు. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు సాయం అందిస్తుంది మన కేసీఆర్. మీ బిడ్డ కాపు పోతే మెదక్లో ఎంత మంచి ఆసుపత్రి కట్టినాం, 1 రూపాయి ఖర్చు కాకుండా కేసీఆర్ పెట్టించి బిడ్డ కాపు చేసి తెచ్చి రామాయణపేటలో తెచ్చిపోతున్నది ఆరోగ్య లేకుండా మన కేసీఆర్ ప్రభుత్వం. ఈ మధ్య కొత్త కార్యక్రమం తెచ్చిన న్యూట్రిషన్ కిట్, బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్, కడుపులో నుంచి బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్. అంటే ఆ తల్లి బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటుందని న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇవాళ రైతు బంధు కానీ, రైతా కానీ, ఉచిత కరెంట్ కానీ ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంచినీళ్ళ విషయంలో కూడా గతంలో ఎంత ఉంటే మంచినీళ్ళు ఇప్పుడు ఎంత ఉన్నాయి. గతంలో మంచినీళ్ళు కావాలంటే అస్సలే వచ్చింది కాదు, కానీ ఈ రోజుల్లో మీరు చూస్తే ఇవాళ రామాయణపేటలో 3 రోజుల్లో 4 రోజుల ఒకసారి నల్లా వచ్చేది. గతంలో విజయపట్నం రోడ్ల మీద పోసుకోవాల్సిన పరిస్థితి ఉండేది, బోరేబిల్ కొట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ ఎండాకాలంలో కూడా మన మీకు ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది కాకుండా రామాయణపేట పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం చేసింది కూడా మన బీఆర్ఎస్. మెదక్ నియోజకవర్గం రామంపేట అభివృద్ధి దశల వారీగా చేసుకుందామన్నారు మంత్రి హరీష్రావు. కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి సంక్షేమానికి ఆటంకం లేకుండా చేపట్టామన్నారు. రామంపేట అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డిని వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. అంతకుముందు రోడ్లు, మురికి కాలువలకు నిధులు కావాలని ఎమ్మెల్యే మంత్రిని కోరడంతో నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇంకా కూడా రామాయణపేటను అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడే పద్మమ్మ గారు మీ చైర్మన్ గారు అడిగినట్టు రామాయణపేటకు వెంటనే 20 కోట్ల రూపాయలు 2-3 రోజుల్లో 20 కోట్లు శాంక్షన్ చేసి రామాయణపేట. ఇంకా ఇక్కడ గల్లీలలో రోడ్లు బాగాలేకపోయినా, మోరీలు బాగాలేకపోయినా వెంటనే 20 కోట్ల రూపాయలు రామాయణపేట శాంక్షన్ చేసిస్తాం. మా చైర్మన్ గారు, కౌన్సిలర్లు మీ గల్లీలలో ఎక్కడెక్కడ రోడ్లు బాగాలేకపోయినా, మోరీలు బాగాలేకపోయినా శాంక్షన్ చేసి పనులు తొందరగా చేయాలని చెప్పి కోరుతాను. ఇకపోతే మీ అందరితో కూడా కోరేది, మరి దయచేసి అందరం కూడా మనం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు, కరోనా వచ్చినా కూడా ప్రజల్ని కాపాడుతున్నాం. కష్టకాలం వచ్చింది, కరోనా వచ్చినప్పుడు ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగినాయి. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ రకంగా ప్రజల్ని కాపాడుతున్నామో కూడా మీకు తెలుసు. మేము భయపడలే, కరోనా వచ్చినా కూడా గల్లీలో తిరుగుతూ మీ అందరికీ మందులు టీకాలు ఇస్తూ ప్రజల్ని కంటి తెప్పలాగా కాపాడుతున్నాం. రేపు కూడా ఈ తెలంగాణ ఇంకా బాగా అభివృద్ధి జరగాలంటే
అది కేసీఆర్ తోని బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమైతే మరి అందరూ కూడా జీవించండి, ఆశీర్వదించండి. తప్పకుండా రామాయణపేట పట్టణాన్ని ఇంకా మంచిగా తీర్చిదిద్దడానికి నా సాయం